హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు శాన్వి స్టైల్ గ్యాలరీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అన్నమాట. సో ఎందుకంటే మన కిచెన్లో మన పనులు త్వరగా అయిపోవడానికి కొన్ని గ్యాడ్జెట్స్ అయితే యూస్ చేసుకుంటాము. సో అది కూడా చాలా తక్కువ ప్రైస్లో అనమాట, చాలా తక్కువ ప్రైస్లోనే మన పని సులువుగా చేసేసే కొన్ని గ్యాడ్జెట్స్ అయితే నేను ఇప్పుడైతే చెప్పబోతున్నాను. సో అది నాకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ కొన్ని మంత్స్ నుంచి నేను ఇయర్స్ నుంచి వాడుతున్నాను, వాటిని అయితే మీతో షేర్ చేసుకుంటాను. దానిలో ఫస్ట్ వచ్చేసి సో ఆనియన్ చాపర్ అనమాట. సో చూసారు కదా, ఇదైతే చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చేస్తుంది అండ్ 150-175 రేంజ్లోనే ఇంత పెద్ద చాపర్ అయితే వస్తుంది మనకి. అండ్ ఆనియన్స్ కానీ లేదా టమాటోస్ కానీ ఏదైనా వెజిటేబుల్ మనం ఫైన్గా చాప్ చేయాలి అనుకుంటే సో జస్ట్ ఇట్లా వేసేసి ఇందులో, అంటే మరీ గడ్డలు గడ్డలుగా కాకుండా కొంచెం రఫ్గా కట్ చేసి వేసేసి, ఈ బ్లేడ్స్ ఉన్నాయి కదా సో వీటిని ఇలా ఫిక్స్ చేసేసుకొని అండ్ తర్వాత అది వేసేసి ఈ క్యాప్ని అయితే క్లోజ్ చేసేయాలి. సో చాలా సింపుల్గా త్వరగా ఫైన్గా చాప్ చేసేస్తుంది. సో దీన్ని ఇలా లాగటమేనండి, చూసారు కదా ఇలా లాగుతూ ఉంటే ఆ లోపలంతా సర్క్యులేట్ అవుతుంది. అండ్ చాలామందికి తెలిసి ఉండొచ్చు ఇది, బట్ తెలియని వాళ్ళ కోసం తెలుసుకుంటారని చెప్పి నేను షేర్ చేస్తున్నాను. సో మనం నార్మల్గా చాప్ చేసుకునే ఆనియన్స్ కంటే కూడా ఇది చాలా ఫైన్గా చాప్ అయిపోతుంది. అండ్ దోశలో కానీ మనకి గ్రేవీ కర్రీస్లో కానీ ఏదైనా స్పెషల్ ఐటమ్స్ చేసుకున్నప్పుడు చాలా ఫైన్గా కావాలి అనుకున్నప్పుడు సో ఇలాంటిది అయితే చాలా యూజ్ అవుతుంది, మన పని త్వరగా అయిపోయేలా చేస్తుంది అన్నమాట. సో ఫస్ట్ అయితే ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్ బాయిలర్ అన్నమాట ఇది. సో చూసారు కదా ఇది ఎగ్ బాయిలర్. అండ్ దీనిలో మనం ఒక 6 వరకు ఎగ్స్ బాయిల్, 7 వరకు ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే రెగ్యులర్గా వాడతాను అండ్ చూస్తే తెలుస్తుంది నేను ఎంతలా వాడతానో, హాట్ వాటర్ వల్ల ఇలా అయిపోతుంది ఇది. సో ఇది ఎలా యూజ్ చేయాలంటే దీనిలో కొంచెం అయితే వాటర్ పోయాలి, కొంచెం వాటర్ పోసేసి అండ్ ఇది ఈ అంచు వరకు వాటర్ పోస్తే సరిపోతుంది. అండ్ ఇది ఇలా పెట్టేసి దీంట్లో ఎగ్స్ పెట్టేసి అండ్ ఈ క్యాప్ క్లోజ్ చేసి పెట్టేయటమేనండి, జస్ట్ సింపుల్. అండ్ దీనికి పవర్ కనెక్ట్ చేసేస్తే చాలు అండ్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇక్కడ ఉంది. సో ఆన్ చేసి ప్లగ్ పెట్టేస్తే ఆటోమేటిక్గా అది బాయిల్ అయిపోయిన తర్వాత అదే ఆఫ్ అయిపోతుంది అండ్ మనం ఉడికినయా లేదా అని చూసుకునే పనే లేదు. చాలా సూపర్గా పనిచేస్తుంది ఇది అయితే. నేను ఒక 6 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను, ఎలాంటి కంప్లైంట్ లేదు, చాలా బాగుంది అన్నమాట. అండ్ దీని కాస్ట్ కూడా చాలా తక్కువ అండి, 350 రూపీస్ ఇది. నేను ఇప్పుడు చూపిస్తున్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ దీని పేరు వచ్చేసి ఎగ్ బాయిలర్. సో ట్రై చేయండి. అండ్ నేనైతే చెప్తున్నాను కదా ఆన్లైన్లో తీసుకున్నాను ఫ్లిప్కార్ట్ అని, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలక్ట్రిక్ కెటిల్. సో ఈ పాండమిక్లో మనకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇదైతే కెటిల్. అండ్ ఎప్పుడంటే అప్పుడు మనం హాట్ వాటర్ చేసుకోవడానికి కానీ దేనికైనా కూడా ఇలాంటి ఒక కెటిల్ ఉంటే బాగుంటుంది ఇంట్లో. సో అందుకని మీకు ఇది చూపిస్తున్నాను నేను. అండ్ రెగ్యులర్గా మనం ఇది యూజ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ప్రతిసారి స్టవ్ మీద గిన్నె పెట్టి చేసుకోవడం కొంచెం టైం తీసుకుంటుంది, బట్ ఇది అంత చూసుకోక్కర్లేదు. వాటర్ అలా పోసేసి ప్లగ్ పెట్టేస్తే హీట్ అయిపోతుంది వెంటనే, ఒక 5 to 10 సెకండ్స్లోనే హీట్ అయిపోతుంది. సో ఇదైతే నేను బటర్ఫ్లై కంపెనీ తీసుకున్నాను అండ్ ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. అండ్ దీని కాస్ట్ వచ్చేసి అప్రాక్స్ ఇది ఒక 1 లీటర్ పైన ఉంటుంది కెటిల్ ఇది, 1.5 or 2 సంథింగ్ తెలియదు కానీ. అండ్ దీని లెంగ్త్ చూస్తే ఇది 2 లీటర్స్ అనుకుంటా. నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. మా పిల్లలు ఎప్పుడు హాట్ వాటర్ కావాలన్నా కొంచెం ఇందులో పోసేసి పెట్టేస్తే 5 మినిట్స్లో అయిపోతుంది, చక్కగా తాగేస్తుంటారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదనమాట, చాలా హెల్ప్ఫుల్ అండ్ ఈజీ కూడా అవుతుంది నా పని అయితే దీనివల్ల. అండ్ మాకు కరోనా వచ్చినప్పుడు కూడా మేము రెగ్యులర్గా ఇది యూజ్ చేసుకున్నాము, చాలా బాగా యూజ్ అయింది మాకు కూడా అప్పుడు. సో రెగ్యులర్గా మనం యూజ్ చేస్తాం, మీకు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసేయచ్చు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి నేను 700 పెట్టి తీసుకున్నాను. అండ్ దీంతో పాటు నాకు ఒక స్టీల్ వాటర్ బాటిల్ కూడా వచ్చింది. సో రెండింటి కాంబోలో నేను 700 పెట్టి తీసుకున్నాను అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి హాట్ ప్యాక్ అండి. సో ఇలాంటిది మన ఇంట్లో ఒకటి ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే మనకి రెగ్యులర్గా నీ పెయిన్స్ కానీ, బాడీ పెయిన్స్ కానీ, లేదా హెడ్ఏక్ కానీ, నెక్ పెయిన్స్ కానీ, సో ఎక్కడైనా కూడా మనకి పెయిన్ కానీ ఎలాంటి సిక్నెస్ లాగా అనిపించినా కూడా బాడీ పెయిన్స్ రిలీవ్ చేయడానికి చాలా బాగుంటుంది హాట్ ప్యాక్ అయితే. నేను రెగ్యులర్గా దీన్ని యూజ్ చేస్తాను. సో దీన్ని ఎలా యూజ్ చేయాలంటే దీనికి ఒక ఛార్జింగ్ కేబుల్ ఇస్తారండి ఇట్లా. సో ఈ ఛార్జింగ్ కేబుల్ని ఇలా రొటేట్ చేస్తే రొటేట్ అయిపోతుంది.
సో ఇదిలా పెట్టేసి మనం కనెక్ట్ చేసేస్తే ఒక 5 నిమిషాల్లోనే హీట్ వచ్చేస్తుంది. సో ఇదైతే మనం వాటర్ది కాకుండా జెల్లీ తీసుకోవాలి. సో తీసుకునేటప్పుడు మనం జెల్లీ హాట్ ప్యాక్ అయితే సూపర్గా వర్క్ చేస్తుంది అండ్ ఎక్కడ లీకేజెస్ ప్రాబ్లం కూడా ఉండదు. జెల్లీస్ అయితే చాలా బాగుంటుంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి నాకు 400 పడిందండి. సో వాటర్ది అయితే కొంచెం తక్కువే పడుతుంది కానీ కావాలని నేను ఒక జెల్లీ ప్యాక్ తీసుకున్నాను. సో ఇది మనం హాట్ ప్యాక్ యూస్ చేసుకోవచ్చు లేదా ఫ్రిడ్జ్లో పెట్టి కోల్డ్ ప్యాక్ కూడా యూస్ చేసుకోవచ్చు డీప్లో పెట్టేసి. సో రెండింటిగానూ యూజ్ అవుతుంది ఇదైతే. సో అందుకని చెప్పేసి నేను జెల్ ప్యాక్ తీసుకున్నాను. సో ఇది కూడా చాలా చాలా యూస్ఫుల్ అండి మన హెల్త్కి కూడా అండ్ మనం జాబ్కి వెళ్ళి వస్తూ ఉంటాము ఇట్లా చేస్తూ ఉంటాం కదా ఎప్పుడైనా మనకి కాళ్ళు నొప్పిగా అనిపించినా కూడా ఇది హీట్ చేసేసుకొని మన కాళ్ళకి పెట్టేసుకోవచ్చు. సో చూసారు కదా అండి ఇవన్నీ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. యూజ్ అయితే కనుక తప్పకుండా తీసుకోండి ట్రై చేయండి అండ్ నా వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ ప్రోడక్ట్స్ ఎలా అనిపించాయో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి నా లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.